ఈ కాంగ్రెస్ పార్టీ దద్దమ్మలు ప్రజల చేతులలో గెలవడం చేతగాక ఎలక్షన్ వస్తే నువ్వు సభ పెట్టుకో చెప్పుకో నీ కథేందో మేము ఎట్లా చెప్పుకుంటాం నువ్వు అట్లా చెప్పుకో కానీ మన పాత మెదక్ జిల్లానే మెదక్ ఎంపీగా ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఇలా కత్తులు పట్టి దాడి చేసినారు ఆయన నియోజకవర్గంలో ప్రచారానికి పోతే మినిస్టర్ హరీష్ కూడా ఈ సభకు రావాల్సిన అవసరం ఉండే ఆయన వెంటనే అక్కడి నుంచి పరిగెత్తి ఈ సభకు వచ్చే క్యాన్సిల్ చేసుకొని అతన్ని హైదరాబాద్లో యశోద హాస్పిటల్ తీసుకొని పోయినారు బాగా రక్తం గారుతా ఉండే మూడించిన లోతు కూడా కత్తి దిగింది అందువల్ల వెంటనే అతన్ని తీసుకెళ్ళి ప్రాణాలు కాపాడాలని చెప్పి యశోద హాస్పిటల్లో సరిగ్గా చేసినారు అక్కడ దేవుని దయవల్ల అతని ప్రాణానికి అపాయం లేకుండా ఉంది 50-60 మంది మన పార్టీ కార్యకర్తలు బ్లడ్ ఇవ్వడానికి కూడా వచ్చి రక్తం కూడా ఇవ్వడానికి సిద్ధంగా అక్కడనే ఉన్నారు ఈ చాతగాని కాంగ్రెస్ దద్దమ్మలు ఇదే హింసాన్ని కూడా మరి మాకు తిక్కరేగితే ఏం జరుగుతుందో ఊహించుకోవాలి ఇట్లా కాకుండా హింసకు దిగబడతా ఉన్నారు ఈ హింసను నేను ఖండిస్తా ఉన్నా అభ్యర్థుల మీద కత్తి పొడి పడుకొని ఎవరిని పొడవరాదు ఓ మొండికాయతో లండుకాయతో మనకు దొరకదా అదే పని మనం చేయాలంటే మనం చేయలేమా 10 సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ప్రజల పనులు చేసినాం పేదలను ఆదుకున్నాం అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నాం కులం లేకుండా మతం లేకుండా 9 ఏళ్ల నుంచి ఒక కర్ఫ్యూ లేదు ఒక కరువు లేదు బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకొని మనం ఈ దాడులు చేస్తూ ఉన్నారు దీనికి మీరు బుద్ధి చెప్పే దయచేసి ఇటువంటి దాడులను తిప్పికొట్టాలంటే మనం ఓటు ద్వారానే వాళ్ళకి బుద్ధి చెప్పాలి కళ్ళు తెరిపేయాలి।